నమస్కారము. ఈరోజు మన విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బీడ్ మరియు క్యాస్ట్ ఆన్ స్టిచ్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం చూడండి, స్టెమ్కి ఇక్కడ వేసినటువంటి ఈ స్టెమ్కి చెక్కర్డ్ చైన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ బీడ్ దీన్ని చుట్టూ మనం క్యాస్ట్ ఆన్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం చెక్కర్డ్ చైన్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇందుకు గాను మనం 2 కలర్స్ థ్రెడ్ని తీసుకున్నాము. ఇలాగ చూడండి, మొదట సూదిని ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. మామూలుగా చైన్ స్టిచ్కి తీసుకున్నట్లుగానే సూదిని ఇక్కడి నుంచి ఇలా ముందుకు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెడ్ కలర్ థ్రెడ్ని మనం మొదట సూది కింది నుంచి ఇలాగ తీసుకున్నాము. ఇలా మామూలు చైన్ స్టిచ్కి వేసుకున్నట్లే వేసాం కదా. ఇప్పుడు చూడండి, మరలా సూదిని ఇక్కడి నుంచి నార్మల్ చైన్ స్టిచ్కి వేసుకున్నట్లే ఇక్కడి నుంచే సూదిని తీసుకొని మరలా కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం రెడ్కు బదులు ఈ క్రీమ్ కలర్ థ్రెడ్ని సూది కిందికి ఇలాగ తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఆల్టర్నేటివ్గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ మరలా ఇక్కడ నుంచే సూదిని తీసుకొని ఇలా కొద్దిగా ముందుకు. ఇప్పుడు మనం రెడ్ కలర్ థ్రెడ్ని సూది కిందికి తీసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం కలర్ని తీసుకుంటూ రావాలి. ఇదే చెక్కర్డ్ చైన్ స్టిచ్. చూడండి, ఇలా మనం ఏదాన్ని తీసుకుంటామో ఆ కలర్ని చైన్ స్టిచ్ లాగా తీసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఈ చెక్కర్డ్ చైన్ స్టిచ్ని ఇక్కడి వరకు వేద్దాము.
ఇక ఇప్పుడు చూడండి మనం ఇందులో మొదట సూదిని ఇక్కడి నుంచి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ ఒక బీడ్ని తీసుకుంటున్నాము దీన్ని మరలా ఇక్కడి నుంచే కిందికి తీసుకొని ఈ బీడ్ స్టిఫ్గా ఉండేలాగా మనం వెనకల ఒక నాట్ వేసుకుందాము చూడండి ఇలా స్టిఫ్గా ఉండిపోతుంది కదా ఇక ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి తీసుకొని ఇటుపక్క వరకు చూడండి ఇక్కడి వరకు తీసుకొని మరల మొదట తీసుకున్నాం కదా అక్కడి వరకు సూదిని తీసుకొని రావాలి ఇలాగా ఇక ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ చూపుడు వేలు ఉన్నది కదా దీన్ని పైకి తీసుకొని ఇలా రొటేట్ చేసి సూదిలోకి చూడండి ఈ లూప్ని ఇలాగా తీసుకోవాలి ఇలా ఇదే క్యాస్ట్ ఆన్ స్టిచ్ ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి క్యాస్ట్ ఆన్ సింగిల్ క్యాస్ట్ ఆన్ స్టిచ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మనకి 12 క్యాస్ట్ ఆన్స్ అనేవి యూజ్ అవుతాయి ఈ లూప్స్ చూడండి ఇలా మనం సూదిలోకి ఇలా లూప్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు సూదిని మనం మెల్లిగా పైకి తీసుకుంటూ చూడండి ఇలాగా ఇప్పుడు దీన్ని సూది వైపుకి ఇలాగా మనం రొటేట్ చేసుకోవాలి బీట్ ఉన్నది కదా దాని చుట్టూ ఇలాగా తీసుకొని ఇప్పుడు దారాన్ని మనం ఇలాగా తీసుకోవాలి ఇది బీట్ విత్ క్యాస్ట్ ఆన్ స్టిచ్ ఇలా చూసారు కదా ఎంత అందంగా ఇది డిజైన్ మనకు ఫ్రేమ్ అయ్యిందో ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా వేద్దాము చూడండి మరలా ఇక్కడ సూదికి దగ్గరగా ఉన్నటువంటి ఈ దారాన్ని మనం ఇలా తీసుకొని ఇలా రొటేట్ చేసి సూదిలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బీడ్ మరియు క్యాస్ట్ ఆన్ స్టిచ్ డిజైన్ చూసాం కదా ఈ డిజైన్లో స్టెమ్కి మనం చెక్కర్డ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చెక్కర్డ్ చైన్ స్టిచ్ని యూజ్ చేసాము ఇక్కడ క్యాస్ట్ ఆన్ మధ్యలో బీడ్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు